ఏంటి ఆ హాట్ దాని పేరు? పల్లీ పకోడా అండి. పల్లీ పకోడా? సో పల్లీలతో పకోడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా పల్లీలతో. సో పల్లీ పకోడా అనమాట. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, వామ్, జీరా, కారం, ధనియాలు, సాల్ట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ. పల్లీ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందు మనం పల్లీలని ఫ్రై చేసి పెట్టుకున్నాం అండి. ఫ్రై చేసుకుని పొట్టు తీసేసుకుని మనం కోటింగ్ చేసుకుందాం దీనికి. ఓకే. సో ఇప్పుడు మీరు చేసేది ఎలా ఉండాలి అంటే, మీరు చేసిన లడ్డు ఆ ఫ్లేయర్ ఇంతవరకు నాకు అలా అందరి నోడల్లో అలా ఉందన్నమాట. సో దాన్ని కూడా ఇంకా బాగా డామినేట్ చేసేటట్టుగా ఉండాలి పల్లీ పకోడా. ఓకే అండి. ఏంటి ఇంతకీ ఏం వేస్తున్నారు? సాల్ట్? సాల్ట్ అండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలకి వాటి పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలి. తీసినాం కొద్దిగా. యా వాము అజ్వాని. ఓ వామ్ అనేది ఎక్కువగా కూడా వేసుకోకూడదు కదా, టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. కొద్దిగా ధనియాలు. ఓ ధనియా డైరెక్ట్ అట్లా వేసేస్తున్నారా? డైరెక్ట్ అండి. అంటే దాన్ని ఏమైనా ఫ్రై చేసారా లేకుంటే ఏం చేశారు? ఫ్రై చేయలేనా, పచ్చి చేసేసుకున్నా. మనం ఎట్లా ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రై అయిపోతే. ఓకే. కొద్దిగా జీరా, బియ్యపిండి. సో బియ్యపిండికి కూడా ఏమైనా కొలతలు ఉంటాయా? ఇలాగ బియ్యపిండి పెట్టారు, ఆల్రెడీ శనగపిండి కూడా పెట్టారు. మరి దానికి కారం, శనగపిండి, బియ్యపిండి మనకి సమానంగా తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. యా ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం, కలుపుకుందాం. దీన్ని మనకి ఎక్కువగా వాటర్గా కాకుండా మనం గట్టిగా కలుపుకోవాలండి. మనం ఆనియన్ పకోడా ఎంత టైగా గట్టిగా కలుపుకుంటే ఆ విధంగా కలుపుకోవాలా. ఓకే. ఓకే. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ఇంకొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందేమో. యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేయాలి కదా. యా సో పల్లీ పకోడా దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసుకున్నాము? ఆల్రెడీ వేయించిన పల్లీలు, వాటి పొట్టు తీసేసాము, మంచిగా ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత సాల్ట్, వాము, జీలకర్ర, ధనియా, కారం. సో అంతే కదా అవి యాడ్ చేసుకున్నాము. అంతకు మించి మనం యాడ్ చేసుకోలేదు. మిగతా పిండు అంటే సో బియ్యపిండి అలాగే శనగపిండి ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకున్నాము అనమాట. సో బియ్యపిండి ఎంతైతే యాడ్ చేసుకున్నా, శనగపిండి కూడా అంతా యాడ్ చేసుకున్నాము. అది మొత్తం మిక్స్ చేసుకొని మరీ లూజ్గా కాకుండా ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో అలా మిక్స్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాము. ఈ లోపల ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసాము, వేడి చేసుకుంటున్నాము. అది వేడి అయిపోయిన తర్వాత దాంట్లో యాడ్ చేసేసేయడమే. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఆహా కరివేపాకు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. యా మీరు ఇలా కలుపుతుంటే మామూలుగా లైక్ విడివిడిగా కొన్ని వేసేస్తారు కదా పల్లీలు, అవునండి అదే విధంగా వస్తాయండి. అంటే డైరెక్ట్గా ఇలా ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవద్దు దీంట్లో? ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మనకి మొత్తం లోన పిండి పిండిగా అనిపిస్తుంది అండి. ఓకే నేను మిక్స్ చేస్తాను. పర్లేదు అండి గారు, నాకు ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. పర్లేదు నాకు కూడా ఉంటొచ్చు, నేను కూడా హెల్ప్ చేస్తాను. సో వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది లోగా పెట్టుకోవాలా లేకపోతే పెద్దగా పెట్టేసుకోవాలా? ఓకే సార్, అయిపోతాయి కదా. మనం పకోడా వేసే ముందు కొద్దిగా మనకు ఆయిల్ హీట్ ఉండాలండి. మనం అంతా వేసిన తర్వాత కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక నీట్గా నిదానంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఓకే. వావ్ నైస్. మరి యూజువల్లీ ఇక్కడ ఉలవచర్ రెస్టారెంట్ ఇలాంటివి పెడుతూ ఉంటారా? ఉంటాయండి. సో ఇవి అయిపోయినట్టేనా ఇప్పుడు? ఇంకా ఫ్రై కావాలండి. ఓ ఫ్రై అవ్వాలని. యాక్చువల్లీ కలర్ చూసి అయిపోయిందేమో అనుకున్నాను. ఎలా తెలుస్తుంది మీకు ఇంకా ఫ్రై అవ్వాలని? మనం శనగపిండి, బీపిండి ఉండడం కాబట్టి పల్లీ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆ పగ ఫ్రై అయిన పల్లీకి మనకి శనగపిండి, బీపిండి కూడా మంచిగా మంచి ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వస్తుంది. మన కలర్ మొత్తం కూడా ఇప్పుడు ఎల్లోషి కనిపిస్తుంది, లైట్ కలర్ షేడ్ అనేది అవుతుంది, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత మనం ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే చూసారా మనకి ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్ మంచిగా వచ్చింది. యా సూపర్బ్. మనకి అక్కడక్కడ పల్లీ కనిపిస్తూ ఉంటే మనం వేసిన కోటింగ్ కూడా పల్లీకి మంచిగా పట్టేసుకుని తింటున్నప్పుడు అనేది పైన మనం లైట్గా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటాము. ఓకే. యా తీసేసుకుంటున్నాము.
స్టవ్ ఆన్ చేసేద్దాం. దీనిలో పైన లేడీ సాల్ట్, ఓకే, అలాగే చిల్లీ పౌడర్. యా వేడిగా ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇందులో మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తాం. గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు. యా నైస్. ఇప్పుడు చూడడానికి ఇంకా కలర్ఫుల్గా ఉంది, నీట్గా. ఓకే, ఇది మనం ఒక ప్లాటర్లో తీసుకుందాం. యా సో ఇవైతే మనకి హ్యాపీగా అలా ప్యాక్ చేసుకొని పెట్టేసేసుకోవచ్చు కదా. ఒక డబ్బాలో అంటే వేడంతా చల్లారిన తర్వాత, వేడంతా చల్లారిన తర్వాత మొత్తం క్రిస్పీగా అయిపోయిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని కొద్దిగా సలాడ్. ఓకే, వేడి వేడిగా పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో పల్లి పకోడా అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం అస్సలు ఆలస్యం చేయకుండా. భలే ఉందిలే, బాగుంది. యాక్చువల్గా అలా 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 లేపేయాలని ఉంది బట్ వేడిగా ఉంది. యాక్చువల్గా దీంట్లో మనం ఎక్కువ టేస్ట్ ఏమిచ్చిందంటే ఆ వామ్, ఆ ధనియా, ఆ జీలకర్ర. సో అవి డైరెక్ట్ అలా యాడ్ చేసేసాం కదా. సో అలా యాడ్ చేసిన మీద మనం పకోడి ఆ పల్లీలు తింటున్నప్పుడు చక్కగా కొన్ని కొన్నిట్లో వామ్ ఫ్లేవర్, కొన్ని కొన్నిట్లో ధనియా ఫ్లేవర్, సో ఇలా తెలుస్తూ క్రిస్పీగా, స్పైసీగా లేవు అలానే స్పైసీ తక్కువగా కూడా లేవు, కరెక్ట్గా సరిపోయినట్టుగా ఉన్నాయి. సో మొత్తానికి వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. ఒకటి స్వీట్, ఈరోజు ఒకటి హాట్, చాలా టేస్టీగా ఉన్నాయి. సో పండుగరు సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసేస్తారు కదా, ఈరోజు మన వాటే చేస్లో రెండు నోరూరించే రుచులు, ఒకటి బూందీ లడ్డు అండ్ సెకండ్ వన్ వచ్చేసి హాట్ పల్లి పకోడా. ఎంతో బాగున్నాయి కదా, ఆహా మీరు మిస్ అయిపోయారు, ఖచ్చితంగా మీరు మిస్ అయిపోయారు. సో మీరు టేస్ట్ చేయాలంటే ఇంట్లో ట్రై చేయాల్సిందే. ఈరోజు నాకు తెలుసు మీకు బాగా నోరూరించేసేసానని. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో, వాటే టేస్ట్ అనిపించే రుచులతో కలుసుకుందాం. అండ్ లెట్స్ సీ యూ, టేక్ కేర్.